రేపు మంగళవారం నాడున బిల్లాన్ని ఈ ప్రదేశంలో పాతిపెట్టండి. ఇక మీరు భూములు కొంటూనే ఉంటారు. ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. మనం మంగళవారం తిథిని గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. ఈరోజు మనం చేసే పనులు ఏవైనా సరేనండి, అవి ఖచ్చితంగా సిద్ధింపబడతాయి. ఎందుకంటే మంగళవారానికి అంతటి శక్తి ఉంటుంది. అలానే కాకుండా మంగళవారం రోజు అంటే మంగళవారానికి మనం చక్కగా అద్భుతమైన శక్తితో పాటు మనకు అన్నీ కూడా చాలా వరకు కూడా సిద్ధిస్తాయని మనం చెప్పుకోవచ్చు. మంగళవారం రోజున ఏంటంటే మనము బెల్లాన్ని ఈ ప్రదేశంలో మనం పాతి పెట్టుకోవడం వల్ల ఈ మంత్రాన్ని చదివి ఇక మనకు తిరుగుండదు. మనం భూములను కొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మంగళవారం తిథి రోజున బెల్లాన్ని ఎక్కడ పాతి పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం అనేది చాలా వరకు కూడా ఏంటంటే శుద్ధి అయిన పదార్థం, అంటే చాలా అద్భుతమైన పదార్థం అనమాట. బెల్లాన్ని భూమికి సమర్పించడం వల్ల మనం ఏంటంటే మరణించిన తర్వాత, అంటే ప్రతి ఒక్కరూ కూడా జీవులు కానీ మనుషులు కానీ మూగ జీవాలు కానీ ఇలా మరణించిన తర్వాత భూమిలోనే కలిసిపోతారు. కాబట్టి బెల్లాన్ని కూడా ఏంటంటే మనము చక్కగా భూమికి సమర్పించడం వల్ల మనకు తీరని కోరిక, అంటే భూమి కొనాలని చాలామందికి ఆశ ఉంటుంది. అది భూమికి కాదండి, ఇంటి పరంగా కానీ ఇంకా స్థలాల పరంగా కానీ ఇలా చాలా ఆశలు ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా విధి విధానంగా మీరు చక్కగా ఈ మంత్రంతో మీరు పరిహారం పాటించి చూడండి. ఖచ్చితంగా అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుంటుంది అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఈ యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధించబడమే కాకుండా మీరు కోరుకున్న భూమిని కూడా మీరు కొనే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఒక్క మంగళవారం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అని కాదు, మీరు 11 మంగళవారాలు కానీ లేదంటే ఒక 7 మంగళవారాలు కానీ ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బెల్లం అనేది మనకు దొరుకుతుంది, అలానే కాకుండా మనకు లభిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే బెల్లాన్ని తీసేసుకొని ఉపాయం చేసేసుకోవచ్చు అనమాట. బెల్లం వచ్చేసి పెద్దగా మనకు అంటే ఎక్కువగా అవసరమైతే పడదండి, కొంచెం తీసేసుకొని పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఏదైతే కొనాలి, ఏదైతే కావాలి, ఏదైతే రావాలి అని మనం అనుకుంటున్నాం కదా, దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది, మనం కోరుకున్నది దక్కుతుంది. కొంతమందికి అంటే పరిహారం అనేది లేట్గా సిద్ధించబడవచ్చు, అలానే కాకుండా కొంతమందికి తొందరగా ఫలితాలు కూడా రావచ్చు. మనకేంటంటే భూమి అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. అలానే కాకుండా భూమికి సంబంధించి, అలానే కాకుండా ఏంటంటే భూమికి మనం సమర్పించే బెల్లానికి సమర్పించి మనం విధి విధానంగా పాటించి మనం పరిహారం చేసేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సక్సెస్ అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఏంటంటే భూమికి బెల్లాన్ని సమర్పించడం వల్ల భూమాత అనుగ్రహం కలిగి మనకు కావలసింది లభించటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా మంగళవారం తిథి రోజు మాత్రమే చేసేసుకోవాలి. మంగళవారం తిథి రోజున చేసేసుకుంటే ఏమవుతుందంటే ఫలితాలు వస్తాయి. అలానే వచ్చేసి ఏంటంటే ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మనం ఇతరులతో షేర్ చేయకూడదు. ఎందుకు అంటే మనము ఇలా చేసామని చెప్పుకుంటే మనకు తొందరగా ఫలితాలు రావని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మనం ఏంటంటే చేసేటప్పుడు మన సంకల్పం చక్కగా అయి ఉండాలి. బెల్లం పాతి పెట్టే ప్రదేశము, ఎవరు లేని ప్రదేశము, ఎక్కువగా అంటే జన వ్యవస్థ తిరగని ప్రదేశము, అక్కడ ఎక్కువగా అంటే నడిచే ప్రదేశం కాకుండా కొంచెం ఒంటరి ప్రదేశము, అలానే కాకుండా ఎవరు కూడా ఆ ప్రదేశంలోకి అంత ఎక్కువగా వెళ్ళని ప్రదేశం అన్నమాట. తొక్కుట్లో కాకుండా కొంచెము ఎక్కడైనా సరే ఎక్కువగా మనకు తెలిసి ఉంటాయి కదా కొన్ని ప్రదేశాలు, అక్కడికి వెళ్ళి మనం బెల్లాన్ని పాతి పెట్టుకోవాలండి. అలా పాతి పెట్టేసుకున్నా మనకు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. మీరు ఒకవేళ భూమిని కొనాలనుకుంటున్నారు, చిన్న ఇంటి స్థలం అయినా సరే మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, కానీ అది ఎప్పటికీ తీరటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసేసుకోండి. బెల్లం పెద్దగా అవసరం లేదండి, చిటికెడు చిటికెడు 9 సార్లు తీసేసుకోవాలి. అంటే చిటికెడు చిటికెడు 9 సార్లు బెల్లాన్ని తీసేసుకుని ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేసి చక్కగా ధ్యానంగా కూర్చొని మనం అక్కడ ఏంటంటే ఒక చిన్న గోదిరి తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత మనము ధ్యానంగా వచ్చేసి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. స్నానం చేయకుండా మంగళవారం తిథి రోజున ఈ పరిహారం చేస్తే అది సిద్ధింపబడదు, మనం అనుకున్నది కూడా మనం కొనలేము అని మనం చెప్పుకోవచ్చు. మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రము అంటే 6 లోపు చేసేసుకోవచ్చు. మళ్ళీ 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతం వదిలేసి 8 గంటల నుంచి 10 గంటల 45 నిమిషాల లోపు ఈ పరిహారం చేసేసుకోవచ్చు. అలా చేసేసుకున్నా మనకు ఫలితాలు వస్తాయి, కానీ అది మంగళవారం తిథి అయి ఉంటే చాలా మంచిదనమాట. ఇలా బెల్లాన్ని తీసేసుకుని ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాలి. ఒక చెట్టు కానీ లేదంటే దేవతా వృక్షం కానీ ఇంకా ఇతర ఏదైనా పర్వాలేదండి, అక్కడికి వెళ్ళేసి కొంచెం గోతిని తీసేయండి. తీసేసి
చేసిన తర్వాత మీరు ధ్యానంగా ఏంటంటే 9 సార్లు చిటికెడు చిటికెడు బెల్లాన్ని తీసి చేతిలో పట్టుకోండి. పట్టేసుకొని ఓం అం అంగారకాయ నమః, ఓం అం అంగారకాయ నమః అనేసి 9 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఒక్కొక్కసారి మంత్రం పఠించి ఒకసారి చిటికెడు బెల్లం గోతిలో వేయాలి. మళ్ళీ మంత్రాన్ని పఠించాలి, చిటికెడు బెల్లాన్ని తీసేసుకొని గోతిలో వేసేసుకొని గోతిని చక్కగా అంటే మట్టితో కప్పేయాలి. కప్పేసిన తర్వాత అక్కడే ధ్యానంగా ఒక 2 నిమిషాలు కూర్చొని మనం ఏంటంటేనండి సంకల్పం చెప్పుకోవాలి. మేము ఈ భూమి కొనాలనుకుంటున్నాము, అంటే మనకు ఏదైతే మనం ఆశిస్తున్నామో, మనకు స్థితిగతి ఏదైతే ఉంటుందో, మన అదృష్టంలో ఏదైతే ఉంటుందో మనకు అదే లభిస్తుందండి. దీన్ని పాతిపెట్టి మేము ఒకటేసారి 1 ఎకరం భూమి కొనాలంటే మనం అలా కొనలేము. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే చిన్నదాని నుంచే కదా మనం పెద్దది ప్రారంభిస్తాము, అలానే మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తాయి. ఒకటేసారి ఫలితాలు అయితే రాకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనము చిన్నదాని నుంచే మనం కోరికనైనా సరేనండి, చిన్నదాని నుంచి పెద్ద కోరిక కోరుకుంటేనే దైవానికి కూడా నచ్చుతుంది, దైవం కూడా తొందరగా మన కోరిక తీరుస్తుంది, అలానే కాకుండా భూమాత అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది, భూమి కూడా మనకు రావలసింది రప్పించే యొక్క యోగం కూడా ఈ యొక్క పరిహారానికి కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మేము ఇది కొనుక్కోవాలనుకుంటున్నాము, మా స్తోమతకు తగ్గట్టు మాకు ఇది కావాలి ఫలానా భూమిని అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి. అది ప్లాట్ కానీ, ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ, లేదంటే ఇతర ఏదైనా అనండి, ఇక మనము ఎక్సెట్రా ఇంకా ఏదైనా పర్వాలేదన్నమాట. అలా అనేసుకున్న తర్వాత మీరు ధ్యానంగా లేచి వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే ఒకవేళ మీరు వెనక్కి తిరిగి చూసినా, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి మేము ఏదైనా మర్చిపోయామని తీసుకున్నా, అక్కడ మాత్రం మీరు ఇలా చేస్తే ఫలితం అయితే రాదనమాట. మీరు చేసిన అంటే ఫలితం శూన్యమైపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా చక్కగా చూసేసుకొని వెళ్ళి అక్కడికి అంటే గోతిని తీసేసి ఓం అం అంగారకాయ నమః అనేసి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి. అంగారకుడు అన్నీ కూడా మనకు అంటే నడిపిస్తూ ఉంటాడు, అన్నీ కూడా మనకు అంటే కావలసింది సమకూరుస్తూ ఉంటాడు. అలానే కాకుండా మంగళవారానికి అది అంటే మంగళవారం తిది రోజున మనకు కలిసి వచ్చే కుజుడు కాబట్టి కుజుడు కూడా కావలసినంత అంటే ధనాన్ని మనకు అందించడానికి, మనం చేసే పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చూడటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అంగారకుడి అనుగ్రహం కూడా మనకు అంటే కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే ఈ ఉపాయం చేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం అండి, చాలామంది కూడా చేస్తారు, చాలామంది కూడా ఫలితాలను పొందుతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కూడా చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటేనండి, మనము ఒక్క మంగళవారం చేసి ఊరికే ఉండకూడదు. ఇది ఆడవారైనా చేయొచ్చు, మగవారైనా చేయొచ్చు, ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి. 7 మంగళవారాలు కానీ లేదంటే 11 మంగళవారాలు కానీ ఈ పరిహారం చేసేసుకుంటేనే మనకు ఫలితాలు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మంగళవారం మర్చిపోకుండా చేయాలి. ఆడవాళ్లకు ఏదైనా అంటే సమస్య, ఆడవాళ్లకు సంబంధించిన సమస్య వస్తే ఆ మంగళవారం వదిలేసి మళ్ళీ మంగళవారం యాజ్ ఇట్ ఈస్గా ఈ పరిహారం చేసేసుకోవచ్చు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల సమయం చేసేసుకోవాలి. 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతం సాయంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి మళ్ళీ 7 గంటల నుంచి 10 గంటల 45 నిమిషాల లోపు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా మీకు ఫలితాలు వస్తాయి, మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది, ఖచ్చితంగా ఆ భూమాత మీకు కావలసినంత భూమిని కూడా ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.